గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికి నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడకి ఆనుకొని మెట్లు ఉండవచ్చా మరియు ప్రహరీ గోడలో పిల్లర్లు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రహరీ గోడని ఆనుకొని మెట్లు ఉండవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రహరీ గోడలో ఇంటికి సంబంధించినటువంటి పిల్లర్లు ఉండవచ్చు అంటే ఆ సందర్భానికి కూడా అవకాశం లేదు. ఇవి రెండు కూడా ఉండకూడనటువంటి పరిస్థితి. అది ఏ ప్రదేశంలో అని మనం ప్రస్తావించుకుంటే ఇంటికి సంబంధించి ఆగ్నేయ భాగంలో, వాయువ్య భాగంలో, ఈశాన్య భాగంలో, నైరుతి భాగాల్లో పిల్లర్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, వీటికి సంబంధించినటువంటి మెట్లు కావచ్చు, ఏ ప్లేస్ అయినా సరే అది ఉత్తరం కావచ్చు, విదిక్కుల్లో ఏర్పడ్డప్పుడు అది ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు, ఎక్కడైనా సరే మనకి ఆ మెట్లకి సంబంధించి ప్రహరీ గోడని ఆనుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి మనం. తర్వాత పిల్లర్లకు సంబంధించి, ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించి, కొన్ని సందర్భాల్లో మెట్లకు సంబంధించి కూడా నైరుతి ప్లేస్లో, తర్వాత పడమర ప్లేస్లో, తర్వాత దక్షిణం ప్లేస్ల్లో, ఎగువ భాగాల్లో ఉన్నటువంటి ప్లేసుల్లో కొన్ని సందర్భాల్లో ప్రహరీ గోడలోనే మనకి పిల్లర్లు తీసుకోవడానికి కావచ్చు, మెట్లు తీసుకోవడానికి కావచ్చు కొంతవరకు అవకాశం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో తీసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బంది కూడా కలగదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వాటికి సంబంధించినటువంటి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ అవి ప్రొజెక్షన్స్ ఉన్నాయా లేవా అనేటువంటి వాటికి సంబంధించినటువంటి మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ విదిక్కుల్లో ఆగ్నేయ భాగం, వాయువ్య భాగం ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా మనకి ఇంటికి సంబంధించి మెట్లు, ప్రహరీ కూడా కలవకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఈ ఇమేజెస్ అన్నీ కూడా, ఈ రెండు ఇమేజెస్ కూడా మెట్లు, ప్రహరీ గోడని ఆనుకొని ఉండడం జరిగింది. ఈ ఇమేజ్ వచ్చేసి ఆగ్నేయ భాగంలో తూర్పు ప్రహరీ గోడని ఆనుకొని మెట్లు, తర్వాత పిల్లర్లు రావడం జరిగింది. తర్వాత ఈ ఇమేజ్ వచ్చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆగ్నేయ భాగంలోనే మెట్లు, తర్వాత పిల్లర్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇది విదిక్కుల్లో ఉండడం వల్ల ఇది కాస్త తూర్పు ఈశాన్యము, మెట్లు, తర్వాత పిల్లర్లు ఇవన్నీ అక్కడ రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి విదిక్కుల్లో కావచ్చు, దిక్కుల్లో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్లేసెస్లో ఎప్పుడు కూడా ప్రహరీ గోడకి ఆనుకోకుండా తీసుకోవటం మంచి పద్ధతి. కొన్ని సందర్భాల్లో పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, నైరుతి కావచ్చు, ఎగువ భాగాల్లో కొన్ని సందర్భాల్లో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్లాన్ అవసరాన్ని బట్టి, తర్వాత ప్లాన్కి సంబంధించినటువంటి ఏదైతే ప్లాన్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్కి సంబంధించి మ్యాక్సిమం ప్లాన్ ఎంతవరకు అయితే వస్తుందో దాన్ని అనుగుణంగా కొన్ని సందర్భాల్లో తీసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాదాపుగా కూడా ఈశాన్య భాగం, తర్వాత ఆగ్నేయ భాగం, వాయువ్య భాగం, తూర్పు భాగం, ఉత్తర భాగం ఈ ఐదు ప్లేసుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ప్రహరీ గోడని ఆనుకొని మెట్లు కావచ్చు, తర్వాత ప్రహరీ గోడలో పిల్లర్లు కానీ ఉండకూడదు. ఆయా ప్లేసుల్లో ఉండడం వల్ల వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోవడము, తర్వాత ఇది రీసేల్ కావడము జరిగినటువంటి సందర్భం. తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, ఇది ఆగ్నేయంలో మెట్లు ఈ విధంగా ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి సిచ్యువేషన్. కొన్ని సందర్భాల్లో హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అందులోనూ ఇక్కడ మీరు రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరుగుతుంది, ఈ మెట్ల కిందే సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఆ సెప్టిక్ ట్యాంక్ మీదే మనకి మెట్లకు సంబంధించి మిడ్ ల్యాండింగ్ కింద బాత్రూమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. కాబట్టి ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది.
ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా వచ్చినటువంటి ప్లేస్ను బట్టి వీటి నుంచి దుష్ప్రభావాలు ఉంటూ ఉంటుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్లాన్లో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్స్ని అవాయిడ్ చేయండి, తర్వాత మెట్ల కింద బాత్రూమ్స్ని అవాయిడ్ చేయండి. తర్వాత ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు, మెట్లు, బాత్రూమ్, సెప్టిక్ ట్యాంక్ ఈ మూడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకే ప్లేస్లో రావడానికి వీల్లేదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కుదరనప్పుడు మెట్లు, సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, మెట్లు, బాత్రూమ్ కావచ్చు, ఇవి రెండింటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అది కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా కొన్ని సజెషన్స్ తీసుకుంటూ ఫాలో అవడం వల్ల కొన్ని సందర్భాల్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు మాత్రం మెట్లు, బాత్రూము, సెప్టిక్ ట్యాంక్ ఒకే ప్లేస్లో రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.